బంగాళాఖాతంలో ఆగ్నేయంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా సైక్లోన్ సంభవించే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు సూళ్లూరుపేట తహసీల్దార్ రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాట్లు చేశామని, భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఏమైనా సమస్యలు ఉంటే అత్యవసర నెంబర్కు కాల్ చేసి సమాచారం అందింపాలని ఆయన తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి 10వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వివరాలు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. హెచ్చరికల మేరకు రేపటి నుండి ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది సైక్లోన్గా రూపొందించి సివియర్ సైక్లోన్గా మారేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు హెవీ విండ్స్ తీవ్రమైనటువంటి గాలులతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపారు. అందులో భాగంగా మన జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే అందరూ మండల లెవెల్ అధికారులకి అదేవిధంగా జిల్లా అధికారులకి అందరికి కూడా ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా మన యొక్క తీవ్రత విషయము మరియు అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయమై మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేశాము. అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడే మండల స్థాయి అధికారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. కలెక్టర్ గారు చెప్పేది ఈరోజు ఎవరైతే జాలర్లు సముద్రంలోకి వెళ్ళి ఉన్నారు వాళ్ళందరినీ కూడా రేపు పొద్దునకల్లా వాళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ యొక్క స్వగ్రామాలు చేరుకునే విధంగా ప్రయత్నాలు చేసి చర్యలు తీసుకోమన్నారు. అదేవిధంగా లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో భారీ వర్షాలకి వరదలు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి వాళ్ళని అవసరమైతే రిలీఫ్ సెంటర్లకి తీసుకెళ్ళడానికి ఏదైతే మనం రిలీఫ్ సెంటర్గా గుర్తించున్నామో ఆ ప్రాంతాలను కూడా సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా సిద్ధం చేసుకోమన్నారు. రిలీఫ్ సెంటర్ కావాల్సినటువంటి ఏదైనా మన హెల్త్ టీమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ టీమ్స్ కానీ అన్ని రకాల సదుపాయాలు మనం చేసుకునే విధంగా కూడా మనం అన్ని రకాలుగా అప్రమత్తం అయ్యాము కరెక్ట్ గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా ఏదైతే మనకు ఇటీవల ఫ్రీక్వెంట్గా మనకు వర్షాలు ఒక 5 రోజులు గ్యాప్లతో కొంచెం మంచి వర్షాలు నార్మల్ కంటే ఎక్కువ పడున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా మన చెరువులు అయితే పాతికి భాగం కంటే పైన అన్నీ ఫుల్ అయ్యి ఉన్నాయి. ఇంకా కొన్ని చెరువులు 70% కొన్ని 50%తో ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు ఇంకా హెవీ రెయిన్ అన్నప్పుడు అడిషనల్ వాటర్ చేరినప్పుడు అవి తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అదే ఇప్పుడు ఇరిగేషన్ వద్ద కూడా సంప్రదిస్తున్నాము. సమస్యలు ఏదైనా సంఘటనలు ఉన్నట్టు వెంటనే తెలియజేసాము. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మేము అప్రమత్తం చేశాము. వాళ్ళందరూ కూడా ఏదైనా రిస్క్యూ ఆపరేషన్స్ ఇన్ కేసు అవసరమైన సమయంలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవసరమైన నెసెసిటీ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఉన్న లైఫ్ బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ ఇతర లైఫ్ బోట్స్ కానీ వాటన్నింటితో రోప్స్ వాటన్నింటితో కూడా సఫిషియెంట్గా ఉండాలని కూడా తెలియజేశాం.